స్వాగతం శ్రీ జయభేరి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది 150 గజాలు, 27 వెడల్పు, పొడవు 50. 27 x 50 సైజు గల 150 గజాలు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1250 ఎస్ఎఫ్టీ. ఇది ఈస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇది ఈసీఎల్ రాంపల్లిలో ఉంది. రాంపల్లి మెయిన్ రోడ్డుకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. దీని ఇంటి ముందు రోడ్డు వచ్చి 30 అడుగులు రోడ్డు. దీని ఇంటి ముందు రోడ్డు వచ్చి 30 ఫీట్ రోడ్డు. ఎలివేషన్ చూడండి ఒకసారి. థర్టీ ఫీట్ రోడ్డు, ఇంటి ముందు రోడ్డు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా ర్యాంప్. ర్యాంపు కాడి నుంచి మనం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. 100% క్వాలిటీతో కట్టిన ఈ ఇల్లు. ఇది వాస్తు ప్రకారం కూడా 100% వాస్తుతో కట్టిన ఇల్లు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈశాన్యంలో బోరు, పక్కనే సంపు. ఈ నార్త్ సైడ్న ఒక 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. నార్త్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్న స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాము. చూడండి, స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. చూడండి, ఇల్లు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాష్ ఏరియాలో కూడా టైల్స్ వేసాము. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము మనం. ఈ పార్కింగ్ సైజ్ వచ్చి పొడవు 18, వెడల్పు 18. ఈ పార్కింగ్ సైజు పొడవు 18, వెడల్పు 18. ఒక పెద్ద కారు పట్టుద్ది, 4-5 బైకులు కూడా పడతాయి. ఈ పార్కింగ్ ఏరియా, ఈ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. టోటల్గా అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇల్లు మాత్రం అదిరిపోద్ది చూస్తే. అసలు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పార్కింగ్లో నుంచి మెయిన్ డోరు, గోడలకు వేసిన టైల్సు చూడండి. ఈ మెయిన్ డోర్కి కూడా చుట్టూ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. చూడండి, మెయిన్ డోర్కి చుట్టూ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫాల్ సీలింగ్ కూడా, పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా చేశాము. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళదాం. ఇదంతా మనకి హాలు. ఈ హాలు వెడల్పు 12, పొడవు 17, వెడల్పు 12 ఉంటుంది. నార్త్కి డోర్ కూడా ఇచ్చాము. నార్త్కి ఒక డోర్ ఇచ్చాము. వాస్తు ప్రకారం 100% వాస్తు ఉంటుందన్నమాట. ఇది మెయిన్ రోడ్డుకు, రాంపల్లి మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇల్లు. హాల్లో ఇదంతా మనకి టీవీ యూనిట్. హాల్లో మనకి టీవీ యూనిట్ ఇచ్చాము. చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టీవీ యూనిట్ కాడి నుంచి మనం లెఫ్ట్కు తిరిగితే చిన్నపాటి ఆర్చి ఇచ్చాము. ముందుకు వెళితే ఇది డైనింగ్ హాల్. దీని సైజు వచ్చి 12x10, పొడవు 12, వెడల్పు 10 ఉంటుంది. డైనింగ్ హాల్ ఇది. దీనికి లెఫ్ట్ సైడ్న పూజ గది, దాని పక్కన ఓపెన్ కిచెన్. ఇది పూజ గది, లెఫ్ట్ సైడ్న ఇది పూజ గది. దాని పక్కనే ఓపెన్ కిచెన్, దాని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఈ మధ్యకాలంలో ఈస్ట్ ఫేస్ 150 గజాలు ఇల్లు ఎక్కడా లేవు. ఇంత మంచి క్వాలిటీగా కట్టిన ఇల్లు కూడా ఎక్కడా లేవు. ధర కూడా చాలా తక్కువ. కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో నుంచి మనం ముందుకు వెళితే మళ్ళీ వాష్ ఏరియా మెట్ల కింద, ఇటు సైడ్ మళ్ళీ మనం పార్కింగ్ ఏరియా. ఈ కిచెన్లో నుంచి మనం ఇప్పుడు ఒక 2 బెడ్రూములు చూద్దాం. ముందుకెళ్ళి కిచెన్లోంచి ముందుకు వెళితే మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము.
అదంతా మెయిన్ హాలు. ఈ డైనింగ్లో కూడా వాష్ ఏరియా ఇచ్చాము, చూడండి డైనింగ్లో వాష్ ఏరియా ఇచ్చాము. ఈ డైనింగ్లో చూస్తే అది మెయిన్ హాల్ అన్నమాట, ఇది మెయిన్ హాల్. మనం డైనింగ్లో నుంచి ముందుకు వెళితే రెండు బెడ్రూములు, లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. ముందుకెళ్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 12x13 ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్, ఇది 14x15. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ 14x15 ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము, దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ చూడండి. ఇది కూడా మనకి టైల్స్ చూడండి, అద్భుతమైన టైల్స్ వేశాము. మళ్ళీ ఒకసారి చూపిస్తా, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది 14x15 సైజ్ ఉంటుంది. ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది 12x13 ఉంటుంది. రైట్ సైడ్న కామన్ వాష్రూమ్. ముందుకెళ్తే మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము, ఇదంతా డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ పక్కనే పూజ గది, ఓపెన్ కిచెన్. మళ్ళీ మనం మెయిన్ హాల్లోకి వస్తున్నాం, ఇది మెయిన్ హాల్. మెయిన్ హాల్లో నార్త్కు డోర్ ఉంది, ఇదంతా మెయిన్ హాల్. మెయిన్ హాల్లో చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట, డైనింగ్ పూజ గది ఓపెన్ కిచెన్, ఇలా ఇలా ఉంటుంది వ్యూ. ఇప్పుడు మెయిన్ హాల్లో నుంచి బయటకు వెళ్దాం. దీని బడ్జెట్ వచ్చి 78 lakhs చెప్తున్నాము, 78 lakhs మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి. ఇది ఈసీఐఎల్కి 10 kilometers దూరంలో రాంపల్లి ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా మనకి 5 kilometers దూరంలో ఉంటుంది. ఈ బడ్జెట్ వచ్చి 78 lakhs. ఎక్కడా ఇళ్ళు లేవు, మంచి మంచి ఇళ్ళు లేనే లేవు కాబట్టి ఒక్కసారి తప్పకుండా వచ్చి ఇల్లుని చూడండి. మా నెంబర్ వచ్చి 8978881055. థ్యాంక్ యూ వెరీ మచ్.